हाय एवरीवन, एपी समग्र शिक्षा पिंडिक्स गूगल फॉर्म फर्स्ट क्वार्टर फिल चेसी सबमिट चे विधानम गुरिंची ई वीडियो मनम तेलुसुकुंदामु। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, मरिन्नी उपयोगकरमैन अपडेट्स कोरकु ई चैनल नि सब्सक्राइब चेयंडि, पक्कन उन्न बेल सिंबल पै प्रेस चेसि ఆల్ బెల్ సింబల్ పై ప్రెస్ చేయండి। మనం ప్రీవియస్ అకడమిక్ ఇయర్స్ లో పిండిక్స్ ని మనం మాన్యువల్ గా ఫిల్ చేసి సబ్మిట్ చేసే వాళ్ళము। ప్రతి అకడమిక్ ఇయర్ కి రెండు చెప్పున 2021-22 విద్యా సంవత్సరం సంబంధించి ఉపాధ్యాయుని పనితీరుకు సంబంధించి सेल्फ असेसमेंट पिंडिक्स गूगल फॉर्म लो फिल चेसी सबमिट चेयाल्सि उंटुंदि। सो ई वीडियो पिंडिक्स फिल चेयडानिकि ई वीडियो डिस्क्रिप्शन लो ओक लिंक प्रोवाइड चेयडं जरुगुतुंदि। आ लिंक पे प्रेस चेस्ते राइट साइड मनकि ई विधंगा ओपन अवुतुंदि। लेफ्ट साइड मनकि परफॉर्मेंस स्टैंडर्ड्स मन की अवेलेबिलिटी उठाई। सो पिंडिक्स लिंक पे प्रेस तरह मन की विधा लिंक ओपन राइट साइड चूपने विधा द टीचर्स फ्रम आल गवर्नमेंट मैनेजमेंट ऑफ आंध्र प्रदेश आर नीड टू फिल दिस फॉर्म ऑन आर बिफोर डिसंबर 2021 ऑफिशियल गूगल फॉर्म फ्रम एपी समग्र शिक्षा अनी मन की ओपन स्क्रोल कल ముందుగా మీ స్కూల్ యొక్క యుడిఎస్ కోడ్ ఎంటర్ చేయాలి। సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్ వద్ద బాక్స్ లో ఉన్న డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయాలి। తర్వాత టీచర్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, ట్రెజరీ కోడ్ ఎంటర్ చేయాలి, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి। డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి। నెక్స్ట్ మనకి అకడమిక్ క్వాలిఫికేషన్ విత్ సబ్జెక్ట్స్ వద్ద టీచింగ్ ఎక్స్‌పీరియన్సెస్ అకడమిక్ క్వాలిఫికేషన్ విత్ సబ్జెక్ట్స్ సెక్షన్ లో టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ వద్ద మీ యొక్క సర్వీస్ ఎంటర్ చేయాలి। నెక్స్ట్ టీచింగ్ క్లాసెస్ వద్ద మీరు ఏఏ క్లాసెస్ ని డీల్ చేస్తున్నారో ఆ క్లాసెస్ ని సెలెక్ట్ చేయాలి। ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అటెండెడ్ డ్యూరింగ్ లాస్ట్ 5 ఇయర్స్ గడిచిన 5 సంవత్సరాల్లో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైనా అటెండ్ అయినట్లయితే yes అని, అదే విధంగా ఆ ప్రోగ్రామ్ యొక్క పేరు కూడా ఎంటర్ చేయాలి। తర్వాత పేజ్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి। పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 1 డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సెస్ ఫర్ చిల్డ్రన్ పిల్లల కొరకు అభ్యాసన అనుభవాల రూపకల్పన। ఇక్కడ మనకి 1 2 3 4 మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది। 1 ఆశించిన స్థాయికి చేరుకోలేదు, 2 ఆశించిన స్థాయికి చేరువలో ఉన్నారు, 3 ఆశించిన స్థాయికి చేరుకున్నారు, 4 ఆశించిన స్థాయికి మించి చేస్తున్నారు। సో మనము రేటింగ్ సెల్ఫ్ రేటింగ్ మనకి మనముగా ఇచ్చుకోవాలి। మనకి ఫస్ట్ 1 ప్రణాళికల తయారీలో పాఠ్యపుస్తకాలు కరదీపికలు ఉపయోగిస్తున్నారు। సెల్ఫ్ రేటింగ్ మనం ఇచ్చుకోవాలి 1 2 3 4 లో। విద్యార్థుల ప్రగతి రికార్డులను ఉపయోగిస్తున్నారు, విద్యార్థులను పూర్తి సమయం అభ్యాసన కృత్యాలలో నిమగ్నం చేయడానికి తగిన ప్రణాళికలు కలిగి ఉన్నారు, పాఠ్యాంశానికి సంబంధించి బోధన అభ్యాసన సామగ్రిని సేకరిస్తూ లేదా తయారు చేస్తూ ఉపయోగిస్తున్నారు। సో ఈ విధంగా పేజ్ 3 ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి। తర్వాత మనకి
పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 2 నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ సబ్జెక్టుపై అవగాహన మరియు విషయ పరిజ్ఞానం విషయ పరిజ్ఞానాన్ని చక్కని ఉదాహరణలతో స్పష్టతతో ప్రదర్శించగలుగుతున్నారు విద్యార్థుల యొక్క విభిన్న అవసరాలకు సందర్భాలకు అన్వయించుకునేలా విషయ పరిజ్ఞానాన్ని అందించగలుగుతున్నారు నిర్దేశిత సమయంలో సిలబస్ పూర్తి చేయగలుగుతున్నారు పిల్లలు చేసే పొరపాట్లను సరిచేస్తున్నారు పేజ్ 4 సబ్జెక్టుపై అవగాహన మరియు విషయ పరిజ్ఞానం సంబంధించిన పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 3 అభ్యసనాన్ని కల్పించుటకు వ్యూహాలు స్ట్రాటజీస్ ఫర్ ఫెసిలిటేటింగ్ లెర్నింగ్ తరగతి గది మరియు పాఠశాలలో ఉన్న స్థలాన్ని సరిపడే విధంగా అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు తరగతి గదిలో పరిశుభ్రతకు పిల్లల భద్రతకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు సో మీరు రేటింగ్ 1, 2, 3, 4లో మీ యొక్క సెల్ఫ్ ఎవాల్యుయేషన్ బట్టి మీరు వేసుకోగలరు ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు వీలుగా తరగతి గదిలో బోధనాభ్యసన సామగ్రిని ప్రదర్శిస్తున్నారు విద్యార్థుల పనిని నైపుణ్యాలను తరగతి గదిలో మరియు పాఠశాలలో ప్రదర్శిస్తున్నారు వివిధ కృత్యాలు నిర్వహించేందుకు వీలుగా తరగతి గదిలో ఫర్నిచర్ మరియు స్థలాన్ని అమర్చుకున్నారు స్వీయ క్రమశిక్షణ సమయపాలన మరియు క్రమబద్ధత కలిగిన పిల్లలను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు క్రమశిక్షణ సంబంధిత సమస్యలపై తక్షణమే స్పందిస్తారు పిల్లలందరినీ సమదృష్టితో చూస్తున్నారు పిల్లలను శారీరకంగా కానీ మానసికంగా కానీ శిక్షించడానికి దూరంగా ఉంటారు తరచుగా పాఠశాలకు గైర్హాజరైన పిల్లలను గుర్తించి వారి హాజరు పెంచేందుకు తగు ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు డ్రాప్అవుట్స్గా మారకుండా అటువంటి పరిస్థితి ఉన్న వారిని ముందే గుర్తించి ప్రత్యేక కృషి చేస్తున్నారు పాఠశాల సమయాన్ని ఫలవంతంగా ఉపయోగించుకుంటున్నారు శిశు కేంద్రిత కృత్యాధార అభ్యసన వ్యూహాలు అమలు చేస్తున్నారు పరిశోధించడం ప్రయోగాలు చేయడం అన్వేషించడం ద్వారా నేర్చుకోవడానికి పిల్లలందరికీ తగిన అవకాశాలు కల్పిస్తున్నారు పిల్లల ప్రతిస్పందనలను గుర్తించి చురుకుగా పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తున్నారు పిల్లల మాటలకు హావభావాలకు శ్రద్ధతో స్పందిస్తారు పిల్లలలో ప్రశ్నించే లక్షణాన్ని ప్రోత్సహిస్తున్నారు సమర్థవంతమైన పాఠ్యబోధనకు పాఠ్యపుస్తకంతో పాటు ఉపాధ్యాయ కరదీపికలు రిఫరెన్స్ పుస్తకాలు ICT మొదలగునవి ఉపయోగించుకుంటారు
పిల్లల ప్రతిస్పందనలను ఓర్పుగా వింటారు. సరళమైన భాషను ఉపయోగిస్తారు. అవసరమైనప్పుడు పిల్లల స్థానిక భాషను ఉపయోగిస్తారు. స్పష్టమైన చేతిరాతను ప్రదర్శిస్తారు. పిల్లలతో మాట్లాడేటప్పుడు మాటలలోనే కాకుండా హావభావాలలో కూడా వారి పట్ల గౌరవాన్ని, శ్రద్ధను, అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. పిల్లల అభ్యసనాన్ని మదింపు చేసి వెంటనే అవసరమైన విద్యార్థులకు వారి అభ్యసనాన్ని మెరుగుపరచుటకు తగిన ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరిస్తారు. విద్యార్థుల అభ్యసనానికి, వారి ప్రగతికి సంబంధించి వివిధ పరీక్షల ఫలితాలు, అసెస్మెంట్లు, అసైన్మెంట్లు, రాత పనులు, ప్రాజెక్ట్ పనులు మొదలగునవి వివరాలతో విద్యార్థి ప్రొఫైల్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ప్రగతిని వారి తల్లిదండ్రులకు, ఎస్ఎంసి సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. పేజ్ నెంబర్ 5 కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయాలి. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 4 ఇతరులతో సంబంధాలు. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, విద్యార్థుల పట్ల గౌరవము మరియు శ్రద్ధ చూపుతారు. పిల్లలు సులువుగా, భయం లేకుండా మీతో మెలుగుతున్నారు. విద్యార్థుల పనిని, వారి పాత్రను గుర్తించి ప్రశంసిస్తున్నారు. సహోపాధ్యాయుల పట్ల గౌరవం చూపుతారు. సహోపాధ్యాయుల పనిని, వారి పాత్రను గుర్తించి ప్రశంసిస్తున్నారు. పాఠశాల కార్యక్రమాలలో సహోపాధ్యాయులతో పాటు తోటి సిబ్బందితో సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేస్తున్నారు. పాఠశాల కార్యక్రమాలలో సమాజ భాగస్వామ్యాన్ని కోరుకుంటారు. సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల వంటి సమాజ కార్యక్రమాలలో పాల్గొంటారు. పేజ్ 6 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయాలి. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 5 వృత్తిపరమైన అభివృద్ధి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, స్వయం అధ్యయనం చేయడం ద్వారా పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు. అనుగుణంగా వృత్యంతర శిక్షణా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్కూల్ కాంప్లెక్స్ మరియు మండల స్థాయిలో జరిగే సమావేశాలు, కార్యక్రమాలలో క్రమం తప్పకుండా పాల్గొని తమ భాగస్వామ్యాన్ని కూడా అందిస్తారు. సృజనాత్మక మరియు పరిశోధన కార్యక్రమాలలో తనంతట తాను భాగస్వాములవుతారు. ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని తమ భాగస్వామ్యాన్ని అందిస్తారు. వివిధ మ్యాగజైన్లు, జర్నల్స్లో మీ ఆర్టికల్స్ ప్రచురితమవుతున్నాయి. బోధనాభ్యాసం సామగ్రి రూపకల్పనలో పాల్గొని తమ భాగస్వామ్యాన్ని అందిస్తారు. పేజ్ నెంబర్ 7 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయాలి. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 6 స్కూల్ డెవలప్మెంట్, పాఠశాల అభివృద్ధి, ఇతర సమావేశాల నిర్వహణలో పాల్గొని
తమ భాగస్వామ్యాన్ని అందిస్తారు. పాఠశాలలో అసెంబ్లీ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, జాతీయ దినోత్సవాల నిర్వహణలో బాధ్యత వహిస్తారు. పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనం, బడితోట, ఆరోగ్యము, పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణలో సహకరిస్తారు. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 7, ఉపాధ్యాయుల హాజరు, టీచర్ అటెండెన్స్, పాఠశాలకు రెగ్యులర్గా హాజరవుతారు. పాఠశాల కాల నిర్ణయ పట్టిక ప్రకారం పాఠశాలలో పూర్తి సమయం విధులు నిర్వహిస్తారు. పేజీ నెంబర్ 9 కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయాలి. టీచర్స్ డిస్క్రిప్టివ్ అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ అసెస్మెంట్ ఆఫ్ పిండిక్స్ ప్రిపేర్ ఏ సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ హైలైటింగ్ ద పాయింట్స్ దట్ యు ఫీల్ సాటిస్ఫయింగ్ అండ్ ద ఏరియాస్ ఇన్ విచ్ యూ నీడ్ హెల్ప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ 7 ఫిల్ చేసిన తర్వాత మనం ఇచ్చినటువంటి రేటింగ్స్ అనుగుణంగా మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ని మనము ఇక్కడ టైప్ చేయాలి. ఏ రంగాలలో మనం ఇంకా డెవలప్ అవ్వాలో ఆ యొక్క డిస్క్రిప్టివ్ మ్యాటర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. టీచర్ యొక్క సెల్ఫ్ అసెస్మెంట్ రాసిన తర్వాత నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయాలి. అదేవిధంగా హెడ్ మాస్టర్ యొక్క రిపోర్ట్ కూడా ఈ పిండిక్స్ రేటింగ్స్ ఆధారంగా హెడ్ మాస్టర్ ఫిల్అప్ చేసి చివరిలో డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే డిసెంబర్ సంబంధించి పిండిక్స్ మనం సబ్మిట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.